మంచి నీళ్ళు కూడా ఎళ్ళకా నుంచి తెచ్చుకుంటున్నారండి అంతే కదా ఈ స్కూల్ లిఫ్ట్ చేశారా మరి ఈ చిక్కీలు ఇవన్నీ డేట్ అయిపోయినాయి పెట్టారు ఎక్స్పైర్ అయిపోయి పెట్టారు ఇది ఎవరో సప్లై చేసేది కాదండి మీరు గుడ్లు గనక మీరు ఉన్నది బ్రేక్ చేసి చూస్తే అవి పాడైపోయినాయో బాగున్నాయో మీకు తెలుస్తుంది ఈ వారమే రావచ్చు మీ దగ్గర ఈ వారం వచ్చి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు పర్చేజ్ చేసి నిలబెట్టి ఉండొచ్చు కదా మీరు ఆ ఎక్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది అవి నిలవన్నాయి గుడ్లా ఏమిటనేది ఇప్పుడు ఈ చిక్కీలు ఇస్తున్నాడు జగన్ చిక్కీలు ఇవి ఎక్స్పైర్ అయిపోయి టూ మంత్స్ అయిపోయింది రెండు నెలలు అయిపోయినటువంటి చిక్కీలు వీళ్ళు వీళ్ళు ఇవ్వబట్టే కదా పిల్లలకి అంత అస్వస్థత ఎంత రావటం కారణం రోజు ఇస్తున్నారా మీ రోజు ఇస్తున్నారు ఇయ్యి రోజు ఇస్తున్నారట అదే మీరు గారు ఇప్పుడు ఇక్కడ హెచ్ఎం గారు ఎవరు పిల్లలు బాగోపోతే కనీసం సెలవు అయితే మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా క్యాంప్ పెట్టారు కదా ఇక్కడ నిన్నొచ్చారు సార్ కాదే మీ గారు నిన్నొచ్చారు కరెక్టే ఈ రోజు సంగతి ఏంటంటారా అందరూ ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళందరూ కాదండి వీళ్ళందరూ తల్లిదండ్రులు డాక్టర్లు వీళ్ళందరూ ఉంటేనే కదండి మాట్లాడతాను మీతో మేము ప్రభుత్వం చేద్దామని వచ్చాము ఈ చిక్కీలన్నీ కూడా చెవులు పెట్టేసి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయి ఉన్నాయి మీరు గేట్లు చూస్తే ఫ్రెష్ ఇవన్నీ సప్లై చేశారు ఎవరండి మీకు వేగివాడ గ్రామంలో బీసీ కాలనీలో ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో పిల్లలకు మిడ్ డే మీల్స్ నిర్వహణ లోపం వల్ల గాని ఈ ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి కోడిగుడ్ల వల్ల గాని ఇప్పుడు జగన్ ఇచ్చేటువంటి చిక్కి రిచ్చి ప్రోటీన్ బెస్ట్ టేస్ట్ అని ఒక చిక్కి ఇస్తున్నాడు ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి డేట్లో ఉన్నటువంటి చిక్కీలు తినడానికి పనికి రాకుండా బయటపడేసినటువంటి ఇలాంటి నాశరకమైనటువంటి పదార్థాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ తయారు చేసినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి వీళ్ల మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి చర్య తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున మరి 32 మంది పిల్లలు, ఒక పక్కనేమో దీపావళి పండుగ అంటే పిల్లల పండుగ, మరి పిల్లలు ఉత్సాహంగా ఉండేటువంటి పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగ సమయంలో ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలు వీళ్ళందరికీ కూడా మరి ఎవరికి పిల్లలకు బాగోపోతే తల్లులకు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా మరి పండుగ చేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఈ ప్రభుత్వానికి ఒక పర్యవేక్షణ లేదు, నియంత్రణ లేదు. ఈ రోజున ఎగ్స్ సప్లై చేసేవాడు కావచ్చు, చిక్కీలు సప్లై చేసేవాడు కావచ్చు, లేదనంటే ఇక్కడ ఉన్నటువంటి వంటలో నాణ్యత లోపం ప్రమాణాలు పాటించుకోకుండా వండుతూ ఉండొచ్చు, ఏ కారణమైనా లేదా వాటర్లో తేడా ఉండొచ్చు. ఎందుకు మోషన్స్ అయినాయి, ఎందుకు వామిటింగ్స్ అయినాయి, 32 మంది పిల్లలకి అస్వస్థతకు గురైతే ఈ ప్రభుత్వంలో మరి స్పందన లేదు. ఇప్పటికి తహసీల్దార్ వచ్చి ఎంఈఓ వచ్చి ఇక్కడ ఇంక్వెస్ట్ చేసి పంచనామా చర్య నిర్వహించి ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది అనేది, ఎవరి కారణం వల్ల ఇలా ఫుడ్ పాయిజన్ అయిందనే విషయాన్ని ఒక రిపోర్ట్ కూడా ఈ ప్రభుత్వానికి కానీ కలెక్టర్ కానీ వీళ్ళు పంపించలేదంటే ఈ యొక్క పిల్లల యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. నాడు నేడు అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటాం కాదు, బడుల మీద స్టీల్ అక్షరాలు బోర్డులు పెడితే పిల్లలు బాగున్నట్లు కాదు, కానీ ఆ పిల్లలకి ఏ రకమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు, ఏ రకమైనటువంటి మరి పనులు చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులున్నారో ఇలాంటి నాశరకమైనటువంటి తినే పదార్థాలని
मरी पसिपिल्लकि इस्तुन्नारो वाळ्ळ मीद चर्य तीसुकोमनि चेप्पि मेमु डिमांड् चेस्तामनि।